అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో పిల్లలను స్కూలుకు పంపాలంటే నర్సరీలో ఉన్న ఫీజులు చూసి భయపడే పరిస్థితి ఉంది. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి వస్తే వ్యాధి వచ్చిందనే దానికంటే కూడా ఎంత డబ్బులు కట్టాల్సి వస్తుందో అని భయపడే పరిస్థితి ఈరోజు ప్రజల్లో ఉంది. ఇవి కనీస బాధ్యతలు, కనీసం ప్రభుత్వం చేయాల్సిన పనులు. వీటిని డబ్బు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. విద్య, వైద్యం కనీసం ప్రభుత్వం సమకూర్చాల్సినవి. వీటి కొరకు సగటున ప్రతి మనిషి కష్టపడి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మిత్రులారా, రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కులు, రాజ్యాంగంలో మనం రాసుకున్నవి సరిగ్గా నెరవేరితే, అమలు చేస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎవరికో కొమ్ము కాసి, ఎవరికో లాభాల కోసం, ఎవరో ఆదాయాలు పెంచడం కోసం రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి, పనిచేస్తున్నాయి. వీళ్ళు డబ్బులు పంచి పెడతారు, ఆ డబ్బు సంపాదించడానికి ఈ ప్రయత్నాలు చేస్తారు. కొంతమందికి ఒత్తాసు పలుకుతూ వారి వెనక నిలబడతారు. మేము డబ్బులు పంచిపెట్టాం, లేవు ఉన్నా పంచిపెట్టాం, ఎందుకంటే నేను ఇతరుల దగ్గర, మీ దగ్గర, ప్రభుత్వం దగ్గర మోసం చేసి కమిషన్లు తీసుకొని సంపాదించుకోవాలనే ఉద్దేశం మాకు లేదు. పూర్తిగా సేవ చేయాలని ఆశతో, ఆసక్తితో మీ ముందుకు వస్తున్నాం. కుల, మత, ప్రాంత, స్వపర భేదం లేకుండా న్యాయంగా, చట్టపరంగా, రాజ్యాంగం ప్రకారం మీ కొరకు నేను పనిచేస్తాను, మీ తరపున నిలబడతాను. రాజ్యాంగం ప్రకారం మనకు రావాల్సిన హక్కుల కోసం, నియోజకవర్గ ప్రజల కోసం నేను మాట్లాడతాను. నాకు అవకాశం ఇవ్వండి. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో 18వ నెంబర్ బూర గుర్తు పైన జగదీశ్వర్ దైద అనే నా పైన మీ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించండి. మీ కొరకు నేను పాటుపడి సమగ్ర అభివృద్ధి కోసం, అందరి సంక్షేమం కోసం నేను పాటుపడతానని, మీకు సేవ చేస్తానని, సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించవలసిందిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను. జై ప్రజాబంధు, జై రంజితన్నా.